రానటువంటి కొండపోత వర్షం వలన విజయవాడ సిటీ మునిగింది. మనందరం చూసాం. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి సోదరులో చేసేటప్పుడు చూసాం, మరి ఆయన మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయినటువంటి పరిస్థితి. గత ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలా? అపోజిషన్ గవర్నమెంట్ ఆఫ్ ది డే, ఈరోజు ప్రభుత్వంలో ఎవరు ఉన్నారో వాళ్ళు పనిచేసేటటువంటి నుంచి విపత్తుల్లో మేనేజ్మెంట్కి రాత్రి పగలు అక్కడే ఉంటూ తను నిద్రపోక మిగతా వాళ్ళు నిద్రపోనివ్వకుండా వ్యవస్థలను కూడా నిద్రపోనివ్వకుండా పనిచేసి ఈరోజు విజయవాడలో వెళ్ళున్నంత వరకు ప్రాణ నష్టాన్ని తగ్గించారు. అదేవిధంగా సజెషన్స్ ఇచ్చినవి ఫాలో అవ్వలేదు ప్రభుత్వం అని చెప్పి చెప్పడం సులభం. అసలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాజెక్టులన్నీ కృష్ణా నది అక్కడ ఉంది, ఆ పైన వర్షాలు పడుతున్నాయి, అది రెండు రాష్ట్రాలు దాటుకొని మన దగ్గరకు వస్తుంది. ఇక్కడ పౌరింగ్ పుండపోత వర్షం పడింది, ఇక్కడ అన్ని బుడమేరు ఆయేరు ఈయేరు ఎర్రవాగులు అన్ని వాగులు ఎక్కడికక్కడే వచ్చి ఆ నీటిని డెలివరీ చేయాలని నీటి కొండల్లో ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ని ముందు మనం ఫాలో అవ్వాలా? అలా ఫాలో అయితే లాకులు తీస్తారు అని ఒక విమర్శారు. ఇప్పుడు అన్ని ఫాలో అయ్యారు కాబట్టి, అన్ని చేశారు కాబట్టి ఎంత విపత్తు వచ్చినప్పటికి కూడా చాలా మినిమైజ్ అయినటువంటి ప్రాణాలతో ప్రాణాలను రక్షించగలిగాం. రాత్రి పగలు పనిచేస్తారు, ఎక్కడ ఫుడ్ అనలేదన్నా మీరేమైనా చేశాము అనే పద్ధతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకుడు మాట్లాడడం అనేటటువంటిది నడుస్తుండే మనిషికి పనిచేసి మరి విపత్తును కాపాడడానికి నడుస్తుండేటటువంటి యంత్రాంగానికి ముఖ్యమంత్రి గారికి మిగతా అందరికీ కాలంలో కలబెట్టి మనిషిని నడవనీయకుండా చేసే పరిస్థితుల్లో మాట్లాడటం ఇది సమయం కాదు, సందర్భం కాదు. దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారే తప్ప ఒక మానవ మాతృలుగా కానీ ఒక గతంలో మరి ప్రజా రిప్రజెంటేటివ్గా పనిచేశాము అనేటటువంటి మర్చిపోయి మాట్లాడకండి, పనిచేసే వాళ్ళని నిర్వీర్యం చేయొద్దండి అని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళకి తెలియచేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలి. మరి రా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఈ నాలుగు రోజులు ఇంత వేగను ఇంత విధంగా నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా లెక్కలేని వేల పేపర్లో చూసాం, వాళ్ళందరినీ ప్రత్యేకంగా హాస్పిటల్స్ పంపించి అదేవిధంగా శిబిరాలకి ఇన్ని శిబిరాలకి ఇన్ని 114 దగ్గర వైద్య శిబిరాలను కూడా పెట్టి ఎక్కడైతే జనం వస్తున్నారో వాళ్ళ దగ్గర ఈ అంటు వ్యాధులు ప్రబలకుండా చేసినటువంటిది ఈ సిస్టమ్స్ ఎప్పుడు కూడా గతంలో చూసి నేర్చుకోండి. చూసైనా నేర్చుకోవాలి, చదివైనా నేర్చుకోవాలి, చేసైనా నేర్చుకోవాలి. ఈ మూడు మీ పట్టం, మీ ధ్యాస వేరు, మీ పార్టీ పుట్టుకే వేరు, మీ ప్రభుత్వం తరపు నడితే వేరు. అందుకోసం ఇది ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యతంగా ప్రవర్తించండి, మీలో పరివర్తన తెచ్చుకోండి. జనం ఆపదలో ఉండేటప్పుడు ఆపద నుంచి వాళ్ళని కాపాడడం కోసం ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి పనిచేస్తుండేటప్పుడు యంత్రాంగం పనిచేస్తుండేటప్పుడు మిగతా మనం ప్రజాస్వామ్యంలో ఉండే ఆ దేశాలన్నింటినీ చూస్తున్నాం. విపత్తులు వచ్చేటప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఏ విధంగా ఉంటారు అనేది ఒకనాడు ఉంది. ఏదైనా రాష్ట్రానికి రావాలంటే అందరూ కలిసి అక్కడ సభలో మాట్లాడుకుంటారు. నేను పార్లమెంట్లో ఉన్నాడు అంటే రాష్ట్ర భక్తి, స్వరాష్ట్రం మీద భక్తి ఉన్నాడు, దేశభక్తి ఉంటుంది. తల్లి మీద భక్తి ఉండదు, తండ్రి మీద భక్తి ఉండదు, చెల్లి మీద భక్తి ఉండదు, ప్రజల మీద ఏముంటుందండి?
పవర్ భక్తి తప్ప, దాని ద్వారా భక్తి తప్ప, ఇలాంటి సమయాల్లో కూడా మాట్లాడకూడనివి, చెప్పకూడనివి చెప్పేటటువంటి పరిస్థితి తెలుసుకో.